సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతూ ప్రేక్షకుల ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సినిమా హీరో సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు చాలా లిమిటెడ్ రిలీజ్ దక్కింది. ఓవరాల్ గా ప్రమోషన్స్ కూడా లిమిటెడ్ గానే జరిగినా ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగానే జరిగాయని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 230 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను మాత్రమే సొంతం చేసుకుంది ఈ సినిమా. సినిమాకు సంబంధించిన బిజినెస్ వివరాలను కానీ ఇతర వివరాలను కానీ మేకర్స్ ఎక్కడ అవైలబుల్ గా చెప్పలేదు. డీటెయిల్స్ అన్నింటినీ హోల్డ్ లో పెట్టేసి వీకెండ్ తర్వాత కలెక్షన్లతో పాటు చెబుతారని సమాచారం. ఇక సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్లను కూడా ఏరియాల వారీగా ఇక్కడ రివీల్ చేయలేదు. చిన్న సినిమా కాబట్టి షేర్స్ ను ఇప్పుడే రివీల్ చేయడం మంచిది కాదని తర్వాత అప్డేట్ చేస్తారని సమాచారం. ఇక ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం సినిమా మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 60 నుండి 65 లక్షల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం. టోటల్ వరల్డ్ వైడ్ గా 70 లక్షల దాకా షేర్ ను ఈ సినిమా సాధించిందని అంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఉన్న పోటీలో ఇది డీసెంట్ కలెక్షన్స్ అయినా కానీ పోటీ పండగ సెలవుల్లో ఇంకాస్త బెటర్ గా సినిమా కలెక్షన్లను సాధించి ఉండాల్సింది అని చెప్పవచ్చు. ఇక ఇవాళ రేపు కూడా సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా బెటర్ గా సినిమా గోల్డ్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఉన్నంతలో ప్రస్తుతానికైతే డీసెంట్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమా ఇంకా బెటర్ గా కలెక్షన్లను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.